హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ఛానల్. పోయిన వారం లాగానే ఈ వారం కూడా మన కష్టాలను తీర్చడానికి మన స్టూడియోకి విచ్చేశారు బమ్ చిక్ బమ్ బాబా. ఆ చప్పట్లు చప్పట్లు. ఏడీనా స్వామి? ఏంటి స్వామి, ఓ పక్కన లైవ్ టైం అయిపోతుంది, మీరు తపస్సు చేస్తూ తీరిగ్గా కూర్చున్నారు, రండి స్వామి. నీ ఏదో కూర్చుని ధ్యానం చేసుకుందాం అనుకుంటే నిద్ర పట్టేసిందయ్యా. ఏంటి నిద్ర పట్టేసిందా? ఏ, అది నిద్ర కాదు, యోగ నిద్ర. అయినా ఇలాంటి నీలాంటి పిల్ల కుంకలకి తెలియదులే, నాలాంటి స్వామీజీలకే తెలుస్తుంది. అది సరే, గానీ వచ్చి చైర్లో కూర్చోండి స్వామి. వస్తున్నా వస్తున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే నిరుద్యోగం. చదువుకున్న ప్రతి ఒక్కరూ పెద్ద ఇంజనీర్లు అవ్వాలన్న కలలతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాల్లో అక్కడే ఉన్న కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి అక్కడ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెద్ద పెద్ద కంపెనీల్లో ట్రై చేస్తూ అక్కడ అడ్డంగా బుక్ అయిపోయి ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళందరికీ ఓ చక్కటి పరిష్కార మార్గంతో మన స్టూడియోకి విచ్చేశారు శ్రీ బమ్ చిక్ బమ్ బాబా. స్వామి స్వామి స్వామి. ఏంటి స్వామి, ఒరే ఒకసారి కెమెరా లాపండి రా స్వామి. లైవ్లో కనపడాలి, లైవ్లో కనపడాలని బాగా తొత్తరపడ్డావు, ఇక్కడికి వచ్చి హాయిగా నిద్రపోతున్నావు. ఏమీ లేదు నాయన, ఏసీ కూలింగ్ కొంచెం ఎక్కువేసరికి మత్తుగా నిద్ర పట్టేసింది. ఎవడరా ఏసీ కూలింగ్ పెంచింది? స్వామీజీకి మత్తుగా ఉందంట, ముందు ఏసీ లాపండి. పర్లేదు పర్లేదు నాయన, మీరు కెమెరా ఆన్ చేసుకోండి. స్వామి, మన ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నాడు, మాట్లాడేద్దామా? లైన్ లో వచ్చారా? ఎంతమంది వచ్చారా నాకు? స్వామి, లైన్ అంటే క్యూ లైన్ కాదు, ఫోన్ లైన్. ఫోన్ లైన్ లోనా? ఏమో లాస్ట్ టైం చేసిన ప్రోగ్రామ్ కి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ లైన్ కట్టేసి అనుకున్నారు నా కోసం. మీకు అంత సీన్ లేదులే, గాని ఇలాంటి 100 లైవ్ ప్రోగ్రామ్ చేసినా మిమ్మల్ని ఎవరో గుర్తుపెట్టరు. ముందు మాట్లాడను స్వామి. హలో, ఎవరండి మాట్లాడేది? అన్న నమస్తే అన్న, నీకు పెద్ద ఫ్యాన్ ని. అసలు ఏమన్నా చేస్తా యాంకరింగ్ నువ్వా? వామ్మో, నీ యాంకరింగ్ పెద్ద హ్యాట్స్ అప్ అన్న. నీలాంటి యాంకర్ ని ఒక్కని చూపి టాలీవుడ్ లా ఒక్కడిని. అబ్బే అన్న, ఫ్యాన్స్ అన్న, ఫ్యాన్స్ అన్న మేమా? రే, అదేంట్రా ఫస్ట్ యాంకరింగ్ అన్న, వాడు చూస్తే నీ ఫ్యాన్ అంటున్నాడు. అదేం లేదు స్వామి, టీఆర్పి రేటింగ్ పెంచాలని నేనే ఒక 100 ఇచ్చి మేనేజ్ చేశా. ఆ మాట ముందు చెప్తే నేను కూడా 100 ఇచ్చేవాడు కదా. ఏమి టెన్షన్ లేదు స్వామిజీ, ఆల్రెడీ మీకోసం 50 ఇచ్చా, నెక్స్ట్ మీరే. దీవెళ్ళు దీవెళ్ళు. అరే నన్ను పొగిడించాలే, గానీ పక్కనే స్వామిజీ ఉన్నారు. స్వామిజీ వస్తున్నా వస్తున్నా, అక్కడికి వస్తున్నా. ఓ స్వామిజీ నమస్తే. స్వామిజీ నీకు పెద్ద ఫ్యాన్. స్వామిజీకి ఫ్యాన్స్ ఏంట్రా? నువ్వు స్క్రిప్ట్ ఇవ్వలేదా వాడికి? ఇద్దామని ట్రై చేయను స్వామిజీ, కానీ అటు స్పాంటినిటీ వాడతా అన్నాడు. ఇదేం స్పాంటినెస్ రా బాబు, గట్టిగా లాగొద్దని చెప్పాడికి తెగేదట్టుంది. స్వామిజీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఆ సినిమాలో ఏమన్నా చేసి యాక్టింగ్ మీరా ఇలాగ తీసి పొరనికారు. ఒక మాట చెప్పాలంటే ఏ హీరోయిన్ మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాల్సిందే. ఏ సినిమాలో నటించడం ఏమంట్రా, ఎవరు చూసి ఎవరు ఉన్నావు పిచ్చి పక్త. మీరు నాకు తెలియకపోయింది స్వామిజీ, మీరు డేరా బాబా కదా, ఏమన్నా యాక్టింగ్ చేశారా స్వామి ఎంఎస్సీలో మీరు? మీకోసం ఏంటి కేవలం మీ నటన కోసం 50 సార్లు చూసి ఆ సినిమా ఇప్పుడు ఇచ్చిన 50 రూపాయలు బాగా ఇరికిచ్చేవాడ్రా. స్వామీజీ నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నాడు, మాట్లాడేద్దామా? ఇది నీ సెటప్పేనా? లేదు స్వామీజీ, ఇది జెన్యున్. సరే చెయ్యి. చెప్పండి మీ పేరు. నా పేరు నవీన్. నవీన్ గారు, మీ సమస్య ఏంటో స్వామీజీ గారికి చెప్పండి. నమస్కారం స్వామీజీ. జై మాతాది. చెప్పండి నవీన్ గారు, మీ సమస్య ఏమిటి? నాది బీటెక్ కంప్లీట్ అయిందండి. మంచిది. టెస్టింగ్ టూల్స్ మీద 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళానండి. ఓకే. వాళ్ళకి నేను ఫేక్ ఎలా తీసిందో తెలియదండి, ఆడ నుంచి ఇంటర్వ్యూ చేశారు. ఇంతకీ నీ బీటెక్ ఎప్పుడైనా అన్నావు? 2015 స్వామి. ముందు అరే మురుకుడా. చెప్పండి స్వామి. బీటెక్ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అయితే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టావరా? అరే స్వామి, నాకు ఈ డౌటే రాలేదు స్వామి. ఇంతకీ 4 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీ పెట్టావో? ఇన్ఫోసిస్ గురించి. బుద్ధుందారా నీకు, ఫేక్ పెడితే ఎవడన్నా రెండు పక్కన కంపెనీ పెట్టుకుంటారు, అంత పెద్ద కంపెనీ పెట్టుకుంటారా? ఇంకా నయం ఏ విప్రోనో మైక్రోసాఫ్ట్ పెట్టలేదు. దరిద్రుడ. అయ్యో తప్పైపోయింది గురుజీ, నా లైఫ్ ఇంతేనా? నా లైఫ్ పాలు అయిపోయినట్టు ఇంకా ఉద్యోగం వచ్చే వారికి లేదా? చెప్పండి స్వామి. ఎందుకు లేదు? ఉంది. అమీర్పేట మెయిన్ రోడ్లో గల సుబ్బారావు కన్సల్టెన్సీలో దీనికి మార్గం ఉంది. మీరు చదువులో వీకా? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? సర్టిఫికేట్లు మిస్ అయినాయా? అయినా ఏం పర్లేదు, అన్ని మా సుబ్బారావు చూసుకుంటాడు. అంటే ఆ కన్సల్టెన్సీ మందే. ఇప్పుడే సుబ్బారావు కన్సల్టెన్సీకి వెళ్తున్నా స్వామి. అరే భక్త కాసేపు ఆగు, దీనికంటే ముందు పరిహారం కోసం పూజలు కొన్ని ఉన్నాయి. పూజరా? ఏం పూజలు స్వామి? నువ్వు జాబ్ సంపాదించుకోవడానికి సుబ్బారావు కన్సల్టెన్సీ ఉపయోగపడ్డా, ఆ జాబ్ నిలబెట్టుకోవడానికి కొన్ని పూజలు చేయాల్సిందే. చేస్తా స్వామి. మొత్తం 1 వారం రోజులు. ఏంటి 1 వారం రోజులు? 108 దీపాలు మీ ఇంటి చుట్టూ వెలిగించాలి నాయన. దీనికి కావాల్సిన సామాగ్రి గట్రా అమీర్పేట మెయిన్ రోడ్ లో గల సుబ్బారావు ఏజెన్సీలో మాత్రమే దొరుకుతాయి. స్వామి ఈ ఏజెన్సీ కూడా మందే. మన సుబ్బారావు ఏజెన్సీ ఎక్కడ స్వామి? అది సుబ్బారావు కన్సల్టెన్సీ ఉంది కదమ్మా, దాని పక్కనే ఉంటుంది అనుకున్న షాపు.
ఈ మధ్యన ఏజెన్సీ బాగా లాస్ వచ్చింది, అందుకే తీసుకొచ్చి కన్సల్టెన్సీ పక్కన పెట్టా. ఈ కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్ళందరూ దాన్ని కన్సల్ట్ అవుతున్నారు. ఈ మధ్యన బిజినెస్ బాగా జరుగుతుంది. మీ బిజినెస్సే బాగుంది స్వామి. స్వామి మీ షాప్లో ఏదైనా జాబ్ ఉందా స్వామి? ఏమైనా ఇక్కడేం బాగాలేదా? జాబ్ బాగానే ఉంది స్వామి, కానీ శాలరీయే బాగాలేదు. ఎంత ఇస్తున్నారు? మొన్ననే 2,000 పెంచి 12,000 చేశారు స్వామి. నా దగ్గరికి వచ్చి 50,000 శాలరీ ఇస్తా. స్వామి ఎక్కడున్నావురా? స్వామి ఇక్కడ స్వామి. ఇక్కడంటే ఎక్కడరా? ఇక్కడ స్వామి. భలేవాడు కాలమే పడ్డావులే పైకి. స్వామి 50,000, అంత డబ్బులు నా కళ్ళకు కూడా చూడలేదు స్వామి. మీరు నాకు 50,000 ఇస్తున్నారంటే మీ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో అర్థమవుతుంది స్వామి. ఒక్క బ్రాంచ్ నేను చూసావురా, ఇలాంటి మనకి సిటీలో 250 బ్రాంచెస్ ఉన్నాయి. 250 బ్రాంచెసా స్వామి? నాకు ఇంతకు నుంచి ఒకరు కొట్టేస్తుంది, అడగమంటారా? అడుగు. ఇంతకీ ఆ సుబ్బారావు ఎవరు స్వామి? నేనే స్వామి. మీరు గ్రేట్ స్వామి. ఈ సుబ్బారావు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేయండి. పైన గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీరు ఒక్కసారి గంట కొట్టారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు కొడుతూనే ఉంటుంది.